ఇలా చేతులను ఉంచండి, చక్కగా ముందుకు ఉంచండి, నెమ్మదిగా ఇలా పైకి లాగుతూ కాలి మడమని పైకి లేపండి. తాళాసనంలో మొదటి ఆసనం ఇలా చేస్తూ మొండాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ రెండు చేతుల్ని ముందుకి, నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి. శయన తాళాసనం అంటే ఏంటి? ఇలా ఎడమ కాలిని ముందుకి, కుడి కాలు ఇలా వెనక్కి ఉంచి శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఇలా పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా వదిలేస్తూ ఇలా పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా వదిలేస్తూ ఇలా పీల్చుకుంటూ నెమ్మదిగా కిందకి చేతుల్ని. ఇప్పుడు కుడి కాలుని ఇలా ముందుకు ఉంచండి, ఎడమ పాదాన్ని వెనక్కి ఉంచండి. నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా వెనక్కి పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా రెండు చేతుల్ని వెనక్కి, నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వెనక్కి. శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా రెండు చేతుల్ని, నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మన వెన్నుముకని ఎడమ వైపున ఉండే వెన్నుపూసని ఫ్రీ చేస్తూ ఇలా చేయిని పట్టుకొని నెమ్మదిగా పైకి ఇలా జరుపుతూ, నెమ్మదిగా కాలి మడమని పైకి జరుపుతూ, నెమ్మదిగా చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని కిందకి, చేతుల్ని కిందకి. మొదటిది ఏం చేసాం? ఇది చేసాం. రెండవది ఏం చేసాం? చాలా తాళాసనం చేసాం. రెండవది ఎడమ వైపుకి చేసాం, మళ్ళీ కుడి వైపుకి చేసాం. మూడవది ఏం చేసాం? మూడోది ఇలా పట్టుకొని ఎడమ చేతితో ఇలా పైకి వెళ్ళాం, కాలి మడమని పైకి లేపాం. సో వెన్నుము పూస యొక్క, వెన్నుముక యొక్క ఎడమ భాగంలో దృష్టిని ఉంచాం. నెమ్మదిగా మళ్ళీ కిందకి తీసుకొచ్చేసాం, కిందకు ఉంచాం. నాలుగోది ఏం చేస్తున్నాం? కుడి చేతిని పట్టుకోండి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతిని పైకి తీసుకెళ్తూ కాలి మడమని పైకి లేపుతూ చూడండి. ఇప్పుడు మీ వెన్నుముక యొక్క కుడి భాగంలో మనసు ఉంచండి, మొండాన్ని అటు ఇటు తిప్పకుండా నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేతిని ముందుకి, నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మళ్ళీ రెండు చేస్తాం. మూడవది, సో మన యొక్క వెనుముక యొక్క వెనక భాగానికి రెండు చేతుల్ని ముందుకు ఉంచండి, నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్తూ నమ్ చక్క కాలి మడమని పైకి లేపుతూ శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని ముందుకి, నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ ఈ విధంగా ఫ్రీ చేస్తూ వెనక్కి చూస్తూ ఫ్రీ చేస్తూ ఇప్పుడు మీరు మధ్య భాగానికి ఇలా చేస్తారో లేదో, మీ నడుము ఎంత ఫ్రీ అయిందో చూసారా? ఇప్పుడు మధ్య భాగానికి ఇక్కడ ఉండేటువంటి అవయవాలన్నింటికీ సరిగ్గా పనిచేస్తూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా కుడి వైపుకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి, శ్వాసను పీల్చుకుంటూ ఇలా నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా, తద్వారా మీ యొక్క వీపు మధ్య భాగంలో ఉండేటువంటి కండరాలన్నీ సడలింపబడి అక్కడ ఉండేటువంటి అవయవాల్లోకి చక్కగా రక్త ప్రసరణ జరిగి అక్కడ ఉండేటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇలా శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇవి ఎప్పుడు చేయాలి? ఉదయం పూట లేవగానే మంచినీళ్ళు తాగి, గోరువెచ్చటి నీళ్ళు తాగో లేదా నిమ్మరసం తాగో ఈ విధంగా చేశారనుకోండి, మీ మోషన్ అవునా, మీ యొక్క వస్తికర్మ అని అంటాం. సో మీ యొక్క పొట్ట అనేది పూర్తిగా ఫ్రీ అయిపోతుంది. ఇవి ఉదయం లేవగానే చేయాల్సినటువంటివి. సో యోగా అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దైనందిక జీవితంలో ఉపయోగించుకునేదాన్ని యోగా అని అంటాం. అంతేగాని ఉదయం యోగా పేరుతో వచ్చి చేయాల్సినటువంటిది ఇది కాదు. ఉదయం లేవగానే మీ యొక్క జీవితం అనేది యోగాతో మొదలు కావాలి. తద్వారా పేట్స్ ఆఫ్ అంటే ఏంటి? పొట్ట ఖాళీ. పొట్ట ఖాళీ అయిందంటే స్వర్గం కనిపిస్తుంది. అర్థమైందండి? పొట్ట ఖాళీ కాని రోజు నరకం కనిపిస్తుంది. సో పొట్ట ఖాళీ కాకపోవడం వల్లనే సమస్త వ్యాధులు, మూలాధార చక్రం సరిగా పనిచేయకపోవడం వల్ల సమస్త వ్యాధులు. మూలాధార చక్రం అంటే ఏంటయ్యా? మూలాధారం అంటే ఏంటయ్యా? ఆక్సిజన్ ఫ్లెక్స్ అంటే ఏంటయ్యా? అంటే నీ యొక్క మల విసర్జన వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రోగాలకు అన్నిటికీ మూలం ఏంటయ్యా? మల విసర్జన వ్యవస్థ. ఆ మల విసర్జన వ్యవస్థ సరిగ్గా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావని అర్థం. సో అందుకే ఉదయం లేవగానే తాళాసనంతో నీ యొక్క జీవన ప్రక్రియ మొదలు కావాలి. ఈ కటి చక్ర, ఈ యొక్క తిరియక్ మేరు ఆసనాలతో నీ యొక్క యోగం మొదలు కావాలి. దినం అనేది మొదలు కావాలి నెమ్మదిగా. ఇప్పుడు మధ్య భాగాన్ని చేసాం కదా, పై భాగానికి. పై భాగంలో ఏమున్నాయి? ఇక్కడ గుండె ఉంది, ఇక్కడ పెక్టరాలిస్ ఉంది, ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ లంగ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏమున్నాయి? ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏం చేయాలి? సో ఈ విధంగా ఊర్ధ్వ మేరు చాలనాసనం, తిరియక్ చాలనాసనం నెమ్మదిగా ఇలా చేస్తూ ఎడమ వైపుకి,
నెమ్మదిగా మంచినీళ్ళు తాగినప్పుడు ఎలా చేస్తామో ఇలా తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా చూస్తూ యోగాలో మీ యొక్క దర్శనం ముఖ్యం. నా పాదాలు ఎలా ఉన్నాయి, నా చెయ్యి ఎలా వెళ్తుంది, ఈ చెయ్యి ఎలా వెళ్తుంది, ఈ చెయ్యి ఎలా వెళ్తుంది, నేను ఎలా పక్కకు తిరుగుతున్నాను, ఎంత ఫ్రీగా నేను ఎంత స్వేచ్ఛగా నేను యోగాన్ని చేస్తున్నాను, నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఇలా నెమ్మదిగా రెండు చేతులతో పైకి నెమ్మదిగా రెండు చేతులు నెమ్మదిగా కిందకి ఇలా చేయాలి. ఏం చేసాం, ఎగ్జెల్ రొటేషన్ చేసాం వెన్నుముకని ఫ్రీ చేయడానికి. ఇవి చేస్తే చాలయ్యా మెడ ఫ్రీ అయిపోతుంది. అవునా, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి, వెన్నుముకని ఇంకా కొంచెం లాగాలి. మనం ఈ విధంగా పైకి ఎలా లాగాము, వెన్నుముకని కిందికి కూడా లాగాలి. అలా లాగేటువంటిది ఒకటి ఉంది. అప్పుడు దానికి ఏం చేస్తామంటే చేతులు ఇలా పైకెత్తి నెమ్మదిగా ఉత్కటాసనంలో మీ యొక్క మోకాలను ముందుకుంచి నెమ్మదిగా చేతులను ఇలా కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా పైకి, మరి నెమ్మదిగా కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా ఇలా కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా కిందికి తీసుకెళ్ళి నెమ్మదిగా పైకి. మోకాలు ముందుకు ఉంచలేదు, కాళ్ళు ఇలా పైకి ఎత్తలేదు, నడుము దెబ్బతింటాం. అందుకే మోకాలు ఉంచకుండా మనం ముందుకు బెండ్ చేయకూడదు. కాళ్ళు చేతులు పైకి ఎత్తకుండా మోకాలు మనం ఏది కాలు చేతులు కిందికి పెడితే చేతులు పైకి ఎత్తడం వల్ల మోకాళ్ళ మీద భారం పడదు, మోకాళ్ళు ముందుకు ఉంచడం వల్ల నడుము మీద భారం పడదు, చేతులు పైకి ఎత్తడం వల్ల మోకాళ్ళ మీద భారం పడదు. అర్థమైందండి, మోకాళ్ళు ముందుకు ఉంచడం వల్ల నడుము మీద భారం పడదు, చేతులు పైకి ఎత్తడం వల్ల మోకాళ్ళ మీద భారం పడదు. అది తానాసనం చేసేటువంటి విధానం, దాన్ని ఉత్థానాసనం అంటాం. ఏది ఫార్వర్డ్ బెండ్ని ఏమంటారు కృష్ణమాచార్యుల వారు, ఉత్థానాసనం అంటాం. సో ఎప్పుడు ఉత్థానాసనం వేసినా కూడాను ఆర్ పాద హస్తాసనం అని అంటాం, ఆర్ హస్తపాదాసనం అంటాం. హస్తపాదాసనం అంటే ఏంటి, సో ఇలా మోకాల నుంచి సో పాదాల కింద మన చేతుల నుంచి సో కాళ్ళని సెర్చ్ చేస్తే తర్వాత చేద్దాం, మొదట్లో చేయాల్సింది కాదు కదా అది. సో మనం ఎలా వెన్నుముకని ప్రిపేర్ చేయాలో తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం ఇచ్చారు కామన్ యోగా ప్రోటోకాల్లో, సో మెడని ఇలా చేతుల నుంచి ఇలా నెమ్మదిగా ఎడం వైపుకి మధ్యకి రావాలి, ఆపాలి, ఇలా ఏకంగా తీసుకెళ్ళకూడదు. అవునా, పశ్చిమం నుంచి తూర్పుకి తిప్పకూడదు, మధ్యస్థంలో ఆపాలి, ఇలా ఎడమకి మళ్ళీ కుడికి, మళ్ళీ ఇక్కడ ఫ్రీ అయిన తర్వాత శ్వాసను పీల్చుకోవాలి, మళ్ళీ వదిలేస్తూ కుడివైపుకి, మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ మధ్యకి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ ఎడమవైపుకి వదిలేస్తూ ఇక్కడికి. సర్వైకల్ ప్రాబ్లం ఉంది, తల పైకి ఎత్తకూడదు. సో నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని మళ్ళీ పైకి వదిలేస్తూ కిందకి. ఇప్పుడు ఇవన్నీ చేయొచ్చు, కానీ సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెడని తిప్పటంలో ఉండే జాగ్రత్తలు చెబుతున్నాను. మీరు ఇలా పైకి అనకూడదు, సర్వైకల్ ప్రాబ్లం ఉంటే మెడని కిందికి అనకూడదు. మీకు కేవలం రెండే రెండు అలోడు, ఏది కుడివైపుకి మళ్ళీ మధ్యకి, ఇటువైపుకి ఇటువైపుకి, ఇవి మాత్రం అలోడు. ఇది కూడా అలోడు కాదు, ఇది కూడా అలోడు కాదు. అలా చేశారు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. మళ్ళీ భుజాలను ఏం చేయాలి, ఊర్ధ్వ అధోచారణ అంటే సుపీరియర్ డెల్టాయిడ్, ఇన్ఫీరియర్ డెల్టాయిడ్ మధ్యలో ఏం చేయాలి, ఫ్రీ చేయాలి. అందుకే దీన్ని ఏం చేయాలి, ఇలా పైకి కిందికనాలి. ఈ మూమెంట్ అలోడ్, ఇది మీ మొత్తం మజిల్స్ని మెడని ఫ్రీ చేసేస్తుంది. ఓన్లీ బ్యాక్వర్డ్ అలోడ్ ఫ్రీ చేస్తుంది. ఈ యొక్క కుడికాలని ఇలా స్ట్రేట్గా ఉంచి కుడికాలని ఎడమ కాలుపై నిల్చొని ఈ కుడికాలని ఇలా వదులుగా చేసి సో నెమ్మదిగా ఈ యొక్క నడుముని సరి చేసుకోవాలి. ఈ ఎడమ వైపున ఉండేటువంటి నడుముని ఈ కటి ఎముకని అలా పక్కకి నెడుతూ నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మనం చూడండి ఇక్కడ చేయి నుంచి నెమ్మదిగా ఎడమ చేయిని పైకెత్తి ఇలా కుడివైపుకి తిరగాలి. దీన్ని ఏమంటాం, లాటరల్ బెండ్ అని అంటాం. ఇక్కడ నుండి నెమ్మదిగా త్రికోణాసనం అనేది మొదలవుతుంది. ఇది కేవలం మనం ఈ విధంగా చేస్తే మనం వెన్నుముక పైభాగంలో పనిచేస్తున్నాం. ఈ కాలు ఎలాగైతే దూరం వెళ్తూ ఉంటుందో మీ వెన్నుముక కింది భాగానికి నెమ్మదిగా పనిచేస్తున్నట్టు లెక్క. సో ఈ విధంగా కాలుని ఫస్ట్ దగ్గరగా ఉంచి చేసేటువంటి బెండ్ ఈ విధంగా చేస్తాం. ఇలా జార విడవాలి, ఈ చేయిని ఇలా ఫ్రీగా వదిలేయాలి. ఇది మొదటి బెండ్.
ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంది. వెన్నెముక ఎవరికైతే వంకరగా ఉంటుందో, స్కోలియోసిస్ అని అంటాం, దాన్ని నివారించడానికి ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. నెమ్మదిగా మళ్ళీ పైకి, నెమ్మదిగా కిందకి. ఇప్పుడు కాలు ఇంకొంచెం దూరంగా పెట్టామనుకోండి, ఇలా దూరంగా పెట్టాము, ఇక్కడ కుదిపాదాన్ని ఇలా పెట్టాము, ఇప్పుడు ఏమవుతుంది? అది మీడియం త్రికోణాసనం అని అంటాం. సో ఈ విధంగా కాలి ఇక్కడ ఇప్పుడు వెన్నెముక కింది భాగంలో బెండ్ అవుతుంది. లాటరల్ బెండ్ అని వెన్నెముక మధ్య కింది భాగంలో ఇక్కడ బెండ్ అవుతున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ బెండ్ అవుతున్నాం. ఇందాక ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇవి సమతలంలో ఉన్నాయా లేవా, ఇవి సమతలంలో ఉందా లేదా చూడండి. నెమ్మదిగా ఎడమ చేయనిలా కుడి చేయని కిందికి కానీ, లేదా ఎడమ చేయనిలా దూరంగా కానీ మీ నడుము సన్నబట్టడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఏమంటాం? త్రికోణాసనం అని అంటాం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మళ్ళీ పైకి, నెమ్మదిగా కిందకి. ఇంకా కాలుని దూరంగా పెట్టవచ్చు. ఇంత దూరం పెట్టాం. సో ఇప్పుడు కూడా త్రికోణాసనం, దీన్ని ఫుల్ లెంత్ త్రికోణాసనం అని అంటాం. సో ఇది ఎప్పుడు చేయాలి? ఈ మొదటి రెండు బాగా చక్కగా వస్తే ఈ మూడో త్రికోణాసనం అనేది 3 అడుగుల దూరంలో చేసేది 3వ త్రికోణాసనం, 2 అడుగుల దూరంలో వేసేది 2వ త్రికోణాసనం, 1 అడుగు దూరంలో వేసేది 1వ త్రికోణాసనం. నెమ్మదిగా ఇలా ఉంచి, ఇలా చేయని ఇలా ఉంచి, నెమ్మదిగా ఎడమ చేయని ఇలా దూరంగా ఉంచితే ఇప్పుడు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు చేయాలి? 1-2 నెలల్లో 3 నెలల సాధన తర్వాత చేయాల్సినటువంటి ఆసనం. లేకపోతే మీ ఒక నడుము దెబ్బతింటుంది, మోకాలు దెబ్బతింటుంది, మీ హ్యామ్స్ట్రింగ్స్ దెబ్బతింటాయి. ఎందుకని? ఇక్కడ చాలా లోడ్ పడుతుంది అందువల్ల. సో దీని తర్వాత వచ్చేటువంటి ఆసనం ఏమంటాం? వీరభద్రాసనం అని అంటాం. ఈ విధంగా చేసేటువంటి ఆసనం. సో ఈ విధంగా కాలుని ఇలా పెట్టి మోకాలు వెనక్కుంచి కాలి మడమని ముందుకుంచి చేసేటువంటి ఆసనం, దీన్ని వీరభద్రాసనం అని అంటాం. ఇది ప్రపంచమంతా సాధన చేస్తుంది. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా ఇలా వదిలేస్తూ, నెమ్మదిగా ఇలా చేయిని తీసుకొచ్చేసి ఇలా ఎడమ చేయిని ముందు జరుపుతూ. సో ఎంతో కాళ్ళలో ఉండేటువంటి కండరాలకి, మన శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి కండరాల భాగం అంటే సర్ఫేస్ ఏరియా అంటాం, ఎక్కువ వైశాల్యాన్ని కలిగినటువంటి కండరాలన్నీ కాళ్ళల్లో ఉంటాయి. అందుకే కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలని బలంగా వేయడానికి యోగాలో మాత్రమే వీరభద్రాసనాలు చేస్తాం. అందుకే చాలా నిల్చొని చేసేటువంటి ఆసనాలు చేస్తాం. ఎందుకని? మన జీవితం అంతా కూడా కాళ్ళ మీదనే మన భారం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా కాలుని సరి చేస్తూ. ఏ విధంగా? ఇప్పుడు కుడివైపుకి చేసాం కదా, అలాగే నెమ్మదిగా ఎడమ వైపుకి. ఇలా కుడి కాలుని ఇలా చక్కగా ఉంచి, నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచి, నెమ్మదిగా ఎడమ కాలుని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా కుడి చేయిని పైకి తీసుకెళ్ళి, నెమ్మదిగా ఎడమ వైపుకి. ఈ విధంగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి. ఎంతో హాయిగా ఉంటుంది. నెమ్మదిగా ఇలా ఎడమ వైపుకి. ఇది మొదటి ఆసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అనుకుంటూ మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. భుజాలని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ ఎడమ పాదాన్ని 2 అడుగుల దూరంలో ఉంచండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి. నెమ్మదిగా ఇలా ఉంచి చూసుకోండి. చక్కగా ఎలాంటి ప్రయాస లేకుండా చక్కగా చూసుకొని నెమ్మదిగా కుడి చేయిని ఇలా తీసుకెళ్తూ, నెమ్మదిగా ఇలా చేస్తూ, ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందకి. ఇప్పుడు నెమ్మదిగా 3 అడుగుల దూరంలో నెమ్మదిగా కుడి కాలుని ఇలా ఉంచి 3 అడుగుల దూరంలో చేసేటువంటి త్రికోణాసనం ఈ విధంగా ఉంచి చక్కగా చూసుకుని ఈ కటి భాగం అయితే ఉందో ముందుకు పోకుండా ఉండాలి. ఇది వెనక్కే ఉంచాలి. ఇలా వెనక్కు ఉంచినప్పుడే ఈ ఔటర్ భాగం, ఈ పాదం యొక్క ఔటర్ భాగం పైన భారం పడాలి. మీరు ఇలా ముందుకు వంగారు, ముందు భాగం మీద పడుతుంది, హర్నియా ప్రాబ్లం వస్తుంది, ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత ఇక్కడ గడ్డలు వస్తాయి. లేడీస్ అయితే పోలిసిస్ట్ ఓవరీస్ డిజీజ్ వస్తుంది. అదే మీరు ఈ కటి ఇలా జరిగింది, మీ యొక్క వెయిట్ అనేది ఔటర్ ఎడ్జ్కి ఉంటుంది. మీరు త్రికోణాసనం మీకు యోగా వచ్చా లేదా అనేది మీ యొక్క కటిని చూసి చెప్పేయచ్చు. మీ కటి ఇలా ముందుకెళ్ళింది, ఇలా వేశారు మీకు తెలియదు. శాస్త్రీయంగా యోగా వేయడం అనేది మీకు తెలియదు అని తెలిసిపోతుంది. అవునా? మీ కటి ఇలా ఉంది, చూసారు కదా, మీ వెయిట్ అనేది అవుట్ వర్డ్కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీ కాలి మడమకి అవతలి భాగంలో వెయిట్ని వేస్తూ నెమ్మదిగా ఇలా చేస్తే దీని ఏమన్నా
త్రికోణాసనం అని అన్నా. దీని ఏమన్నా త్రికోణాసనం అన్నా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండు. నెమ్మదిగా ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి వదిలేస్తూ కిందకి నెమ్మదిగా కాళ్ళని ఇలా ముందుకి నెమ్మదిగా దగ్గరగా తీసుకురండి. ఇది త్రికోణాసన వర్గం అని అంటాం.